సింగరేణి సంస్థ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తూ సంస్థ అభివృద్ధికి కూడా పాటుపడాలని ఆర్చిబన్ జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. గోదావరి కన్నిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో ఆర్చిబన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్గత బహిర్గత పోటీలను శనివారం ఆర్చిబన్ జిఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావంతో పాటు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. ఆర్చిబన్ నుంచి క్రీడల నిర్వహణకు 2,20,000 రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. క్రీడలతో కార్మికులు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాడని జిఎం అన్నారు. కార్మికులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. అనంతరం ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. అలాగే 15 నుంచి క్యారమ్స్, చెస్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు కూడా జరగనున్నాయని తెలిపారు. క్రీడల వల్ల స్నేహభావం ఇంప్రూవ్ అవుతుంది, సౌభ్రాతత్వం పెరుగుతుంది, తర్వాత మానసికంగా మనిషి స్ట్రాంగ్ తయారవుతారు, తర్వాత శారీరకంగా శారీరక ఉల్లాసము, శారీరక ఆరోగ్యం కూడా మనిషికి పెంపొందుతుంది. సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. అట్లాగే క్రీడల్లో ఎంప్లాయీస్లో ఇంట్రెస్ట్ పెంచుతూ వారిని క్రీడల వైపు మళ్లించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వర్క్స్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తరఫున ఆటల పోటీ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈసారి మన ఆర్జీవన్ ఏరియాలో సుమారు 2.2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ఆటలతో ఆడుకున్న తర్వాత చాలా చక్కగా ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా అందరినీ ఉత్తేజపరుస్తూ మెమో తీసి ఇస్తాం మనం. కాబట్టి అందరూ అయితే సాయంత్రం కాగానే ఈ స్టేడియం మొత్తం క్రీడాకారులతో కిక్కిరిసిపోవాలి, అప్పుడే దీనికి సార్థకత ఉంటుంది. చుట్టుపక్కల ఇండ్లున్నాయి, దగ్గరనే కాలనీ ఉంది, కాబట్టి ఇంత మంచి ఫెసిలిటీ మాత్రం నిజంగా ఎవరికి దొరకదు. చాలా చక్కగా ఉత్పత్తి విషయంలో కానీ ఉత్పాదకత విషయంలో కానీ సంస్థకి చేదోడుగా వాదోడుగా ఉండగలుగుతాడు. ఇంకోటి తన కుటుంబ విషయంలో కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. దానివల్ల కుటుంబ అభివృద్ధి కానీ, స్వాభివృద్ధి కానీ, సంస్థ అభివృద్ధి కానీ ఖచ్చితంగా ఎంప్లాయీ ఉపయోగపడతారు. కాబట్టి సంస్థ ఇస్తున్నటువంటి కార్యక్రమాల్లో విరివిగా అందరూ పాల్గొని సంస్థ అభివృద్ధిలో పాటుపడుతూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో ఆర్చిబన్ అధికార ప్రతినిధి సిహెచ్ లక్ష్మీనారాయణ, అధికారుల సంఘం సభ్యులు పోనుగంటి శ్రీనివాస్, హనుమంతరావు, సారంగపాణి, కార్మిక సంఘాల నాయకులు గండ్ర దామోదర్రావు, ఆర్ఎల్లి పోసం, క్లైమ్ సదానందం, మెండే శ్రీనివాస్, హరిన్, ఆర్చిబన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గాండ్ల రాజయ్య, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.